అమ్మాయి చెయ్యొద్దనరా. దాన్ని పట్టుకుంది వదలడానికి కాదు. తను మల్లి కాదు, నందిని. అసలు నందిని ఎవరు? నందిని మాట్లాడు, నువ్వు నందినివన్నీ ప్రూవ్ చేసుకో, లేదంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఏంటి మాట్లాడు అంటే, నీకు ఇంగ్లీష్ రాదా? అయితే నువ్వు నందినివి కావా? అంటే ఇన్ని రోజులు నువ్వు నందినివి అని మేమే అపార్థం చేసుకున్నావు అన్నమాట. అయితే ఇది నా మల్లె, నా మల్లె. నందిని, నందిని ఒప్పేసుకో. నందిని, నువ్వు నందిని ఎవరి ఒప్పేసుకో, లేదంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఒప్పేసుకో నందిని. ఒప్పుకుంటే నీ జీవితం బాగైపోతుందని నీ స్వార్థం నీది కదూ. ఒప్పుకో నందిని, నువ్వు నందినివైతే ఇక్కడ పడే శిక్ష మన చేతిలో ఉంటుంది. కానీ నా సిద్ధు నా చేతిలో ఉండడు, చేజారిపోతాడు. అవును నందిని, నువ్వు నందినివని ఒప్పుకుంటే నీకు శిక్ష తక్కువ పడేలా మేమంతా జడ్జి గారిని ఒప్పిస్తాం. ఒప్పుకో నందిని, ఒక్కసారి ఇంగ్లీష్లో మాట్లాడి వీడి డౌట్ క్లియర్ చేసేయి. చూసారా, ఇది మల్లే, దీనికి మా అడవి భాష తప్ప ఏ భాష రాదు, అందుకే ఏం మాట్లాడలేకపోతుంది. ఇక నేను నా మల్లెని తీసుకెళ్తాను. అమ్మగారు, అమ్మగారు, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు అమ్మగారు, కాపాడండి అమ్మగారు, మీకు దండం పెడతాను, నన్ను కాపాడండి. నిన్నెవ్వరూ కాపాడలేదు. రావే అమ్మగారు, అమ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను అమ్మగారు, నా జీవితం నాశనం అయిపోతుంది, కాపాడండి, కాపాడండి అమ్మగారు. ఎలా నందిని, నువ్వు నందినవని ఒప్పుకోలేదు కదా? నేను నందినిని కాదు, మల్లిని. అందుకే వాడు తీసుకెళ్ళిపోతానంటున్నాడు. వాణ్ణి మోసం చేస్తే వాడెందు కోరుకుంటాడు? నేను ఆయన్ని మోసం చేయలేదమ్మా, నా సిద్ధుబాబుని చంపాలని చూశాడు, కాపాడండి అమ్మా. మీకు దండం పెడతాను, నన్ను కాపాడండి. అమ్మగారు, మీరిప్పుడు నన్ను కాపాడకపోతే మీరిచ్చిన మాట తప్పని వారవుతారు. సిద్ధుబాబు 7 రోజులు నన్ను మీ ఇంటికి పంపించాడు, ఎందుకంటే మీ దగ్గరైతే నాకు ఏ ఆపద రాదని, వచ్చినా మీరు నన్ను కాపాడతారని. ఇప్పుడు నన్ను తీసుకెళ్లిపోతే 2 రోజుల తర్వాత సిద్ధుబాబు మీ దగ్గరికి వస్తాడు, అప్పుడు మీరు సిద్ధుబాబుకి ఏం సమాధానం చెప్తారు? మీ మాటని ఎలా నిలబెట్టుకుంటారు? ఇక నోరు మయమే, నిన్ను ఇక్కడెవరో కాపాడరు, నోరు మూసుకుని పద. నందిని చెయ్యి వదలకపోతే నీ తల ఇక్కడే పేలిపోతుంది. రాయ్ ఖాళీ, ఇదేంటో తెలుసా? గన్. దీంతో కాలిస్తే క్షణాల్లో చేస్తావు. వదలు, వెళ్ళు. మళ్ళీ ఇంటి చుట్టుపక్కల కానీ కనిపించావంటే అదే నీ ఆఖరి రోజు అవుతుంది. వెళ్ళు. Oh, my God.
ఇప్పుడు తప్పించుకున్నావే, ఈసారి మాత్రం తప్పించుకోలేవు. ఇంట్లో కాబట్టి ఆవిడ గన్ తీసింది, అదే బయటైతే నువ్వు బయటికి రాకుండా ఉంటావా? నేను నిన్ను తీసుకెళ్లకుండా ఉంటానా? మళ్ళీ ఎవరైనా అడ్డం పడ్డారంటే వాళ్ళని అక్కడే చంపి పాతి పెట్టెళ్ళిపోతాను. ఆగండి గ్రాని, ఆ నందిని నా కాళీగడు తీసుకెళ్లిపోతుంటే ఎందుకు ఆపారు? వాడు దాన్ని తీసుకెళ్లిపోయి ఉంటే ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోయేది. చెప్పండి, ఎందుకు ఆపారు? కళ్ళు ముందే ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూడలేక ఆపాను. అది ఇక్కడ ఉన్న దగ్గర నుంచి సొంత ఇంట్లో కూడా కుంపటి మీద కూర్చున్నట్టుంది. సంధ్య, తనేమీ ఇక్కడ పర్మనెంట్ గా ఉండిపోవడానికి రాలేదు. ఇంకో 2 రోజుల్లో తను నందిని అని ప్రూఫ్ చేసి పంపించేస్తాను. 2 రోజులు కాదు, 2 క్షణాలు చాలు అది ఇంటికి నిప్పెట్టడానికి. ముందు దాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి. చెప్పాను కదా, తను మళ్ళీ కాదు నందిని అని ప్రూఫ్ చేసి పంపిస్తాను. అంటే నువ్వింకా దాన్ని మళ్ళీ కాదు నందిని అనే నమ్ముతున్నావమ్మా? ఎస్ నమ్ముతున్నాను, అది నిజమని ప్రూఫ్ చేస్తాను కూడా. ఎలా అమ్మా, ఎలా ప్రూఫ్ చేస్తావు? దాన్ని ఎన్నో రకాలుగా టెస్ట్ చేస్తున్నావు. పచ్చిమిర్చి తినిపించావు, బెడ్లు తీసేసి ఇరుగు గదిలో అకామిడేషన్ ఇచ్చావు, రోజుకి సేవలు చేయించావు, ఇన్ని చేసినా బయటపడలేదు. ఇప్పుడు ఏకంగా తన జీవితం నాశనం అయిపోతుందన్నా అది నోరు విప్పలేదు. ఇంకా తన నందిని అని ఎలా ఒప్పిస్తావు? ఆంటీ, మేబీ తను నిజంగా నందిని కాదేమో. మళ్ళీనేమో? కాదు దీపక్, కాదు. తను నందినియే, మళ్ళీలా చాలా బాగా యాక్ట్ చేస్తోంది అంతే. ఈవిడ వినదు. ఈ ప్రపంచం అంతా ఓ పక్క నిలబడి చెప్పినా ఈవిడ వినదు. ఈవిడ ధోరణి ఈవిడదే. దానివల్ల మనం ఎంత నష్టపోయినా, మన జీవితాలు ఎలా తల్లకిందులైనా ఈవిడ మన మాట వినదు. వద్దు, ఇక నా వల్ల కాదు. ఇక్కడే ఉండి ఆ నందిని ఎప్పుడు ఏం చేస్తుందో అని, నందిని గురించి ఎప్పుడు ఎవడు వస్తాడో అని క్షణక్షణం టెన్షన్ పడుతూ ఉండడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను, నా కూతుర్ని నా ముగ్గురిని తీసుకుని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అంటే మా ఇంట్లో నుంచి మేము వెళ్ళిపోతామన్నా మీరు మాత్రం దాన్ని పంపించరా? నేను అనుకున్నది సాధించేంత వరకు ఎవరు ఎంత బెదిరించినా నేను చేయాల్సింది చేయటం మాను. సరే, అలాగే వెళ్తాను. నా మొగుణ్ణి నా కూతుర్ని తీసుకుని ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. నేనాగను, నీ మాట వినను. నువ్వు కూడా నాతో రాకుండా ఇక్కడే ఉన్నావంటే మాత్రం మళ్ళీ జన్మలో నీకు నా మొహం చూపించను. నేను బ్యాగ్ సర్దుకుని వస్తాను. శభాష్, నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇంకో ఆడ నీ పొజిషన్ లో ఉంటే వెంటనే నందినేను ఒప్పేసుకునేది. కానీ నువ్వు నీ జీవితం పోతున్నా బయటపడలేదు. చూస్తాను ఈ 2 రోజులు బయటపడకుండా ఎలా ఉంటావో చూస్తాను. నువ్వేం చేసినా నా నుంచి నిజం రాబట్టలేవు రోజీ. నేను నీ దగ్గర ఎప్పటికీ బయటపడను, ఆ కాళీగాడితో వెళ్ళను. గురు, ఏమైంది గురు?
ఏంటి అలా అరుతున్నావు? మళ్ళీ కనిపించిందిరా. అంటే మళ్ళీని తీసుకొచ్చేసావా? ఏది ఏది మళ్ళీ? లేదురా, రాలేదో. రాలేదా? అదేంటి గురు, రానంటే వచ్చేసావా? లాక్కొచ్చేయాలి కదా. లాక్కొచ్చేద్దామని అనుకున్నాను రా, కానీ కుదరలేదు, కుదరలేదు. ఏంటి గురు, నీకు మళ్ళీని తీసుకురావడం కుదరలేదా? అంటే నిన్ను ఎదిరించగలిగే మగాడు ఈ పట్టణంలో పుట్టాడా గురు? మళ్ళీని తీసుకురాకుండా నా కట్టుపడింది మగాడు కాదురా, ఒక ఆడది. ఏంటి గురు, ఒక ఆడది మిమ్మల్ని ఆపిందా? అది ఆడది కాదురా, అపర కాలి. నన్ను మాటలతో మాయసేసింది, మగాడిలా తుపాకీ పెట్టి బెదిరించింది. అయితే మనం పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోదామా? ఎందుకురా? అంటే మళ్ళీ రాదు కదా, ఇంకా మనం ఇక్కడుండి ఏం లాభం? అందుకే అడవికి వెళ్ళిపోదాం. లేదురా, మళ్ళీ లేకుండా నేను అడవిలోకి అడుగు పెట్టను. ఎలా గురు, ఆ ఆడది ఎవరో అడ్డుపడింది కదా, మళ్ళీని ఎలా తీసుకొస్తాం? అది ఆ క్షణం వరకేరా, ఎవ్వరు అడ్డుపడినా నన్ను ఆపలేరా. ఎన్ని మోయలు సేద్దామని చూసినా నేను మళ్ళీ నదులను చూస్తాను, ఎన్ని రోజులైనా ఇక్కడ ఎదురు చూస్తాను. మంచి అవకాశం చూసి మళ్ళీ ఇక్కడ చెత్తుకుపోతాను. అప్పుడు ఆడది, దానికి పేరేదో ఉందిరా, ఎంతది? రోజీ అంట. ఆ రోజీ ఎలా ఆపుతుందో చూస్తాను, చూస్తాను. వినోద్ రారా, మేము బయలుదేరుతున్నాం అమ్మా. అదేంట్రా, అంటే మీరు నిజంగానే వెళ్ళిపోతున్నారా? అవునమ్మమ్మా. సంధ్య ఏదో ఆవేశంలో అందుకదా నువ్వు తనకి నచ్చ చెప్తావు అనుకున్నాను. మనిషి అయితే చెప్తే వింటుందమ్మమ్మా, కానీ తను గోడతో సమానం, మనం దానికి చెప్పలేం. మేం కూడా చెప్పి చూసామమ్మా, కానీ సంధ్య వినట్లేదు. కానివ్వండి. భార్గవి, మీరంతా రెడీ అవ్వండి, మనమే వేరే ఇంటికి వెళ్ళిపోదాం. మీరా, మీరెక్కడికి వెళ్తారమ్మమ్మా? ఎక్కడికేంట్రా, ఈ ఇంటి నుంచి బయటికి. మేం మీతో కలిసి ఉండడం సంధ్యకి ఇష్టం లేదు కదా, అందుకే. అందుకని మీరంతా బయటికి వెళ్ళిపోతారా? ఏమొద్దు, మీరందరూ ఇదే ఇంట్లో ఉండండి. వద్దురా, నా మాట విను. ఇప్పుడు చిన్నపిల్లని తీసుకుని ఎక్కడికని వెళ్తారు? మేమంటే ఇద్దరమే, కానీ మీరు ఇంతమంది ఉన్నారు, ఇప్పటికిప్పుడు షిఫ్ట్ అవ్వాలంటే కష్టమైపోతుంది, అందుకే మేమే వెళ్తాం. వినోద్, ఇది నీ ఇల్లురా, నీ కష్టార్జితం. ప్లీజ్ అమ్మమ్మ, నువ్వెప్పుడూ ఆ మాట అనద్దు. ఇదంతా నీకెప్పుడో హ్యాండ్ ఓవర్ చేసేసాను, లెక్క ప్రకారం ఇది నీ ఇల్లు, నీ ఆస్తి. నువ్వు కావాలనుకుంటే దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చు, నాకు అడిగే హక్కు లేదు. కానీ నువ్వు అలా చేయలేదు, ఈ ఆస్తిని 5-6 రెట్లు పెంచావు, కాబట్టి ఇది మీదే, మీరే ఇక్కడ ఉండండి. మరిప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారా? గాయత్రి హిల్స్ లో ఉన్న ఇంటికి వెళ్తామమ్మ. అవునరా, కలిసి ఒకే ఇంట్లో ఉండి క్షణానికో గొడవ పడుతూ మనసులు దూరం చేసుకునే కంటే ఇలా మనుషులు దూరంగా ఉండటమే మంచిది. అయినా మీరు మమ్మల్ని చూడాలన్నా, మేము మిమ్మల్ని చూడాలన్నా ఎంతసేపురా? పావుగంట జర్నీ అంతే కదా. బాధపడకండి అమ్మమ్మ, మిమ్మల్ని వదిలి నేను దూరంగా ఏ ఊరు వెళ్ళిపోవట్లేదుగా, సిటీలోనే ఉంటాను కదా. కాకపోతే మీరొకింట్లో, నేనొకింట్లో, అంతే. ఆ ఇల్లు రెడ్డి గారు ఆఫీస్ కోసం ఇచ్చాం కదా, పోనీ ఒక పని చేయండి, బంజరా హిల్స్ లో ఉన్న ఇంటిది రెనోవేషన్ చేయిస్తున్నాం కదా, ఆ ఇల్లు మొత్తం రెడీ అయిపోయింది, దాంట్లోకి వెళ్ళిపోండి. సరేలేమమ్మా, ఎక్కడికో చోటుకు వెళ్తానే, మీ అందరికీ దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు అది విల్లా అయినా ఒక గదైనా ఒకటే కదా. ఇషా ప్లీజ్ రా, ఏడుకు కూర్చో.
ఇషా. ప్లీజ్ ఏడుకో, చూడు ప్లీజ్ ఇషా. ఎందుకు రా ఏడుస్తున్నావు? మేమిక నుంచి ఇంట్లో ఉండమంట కదా, నీకు దూరంగా ఉంటామంట కదా. అవును ఇషా. వద్దు రోజీ, నేను దూరంగా ఉండను, నేను ఇక్కడే ఉంటాను. ఇషా ప్లీజ్, ఇషా ప్లీజ్. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నా? మేము ఇంకొక చోటుంటే నువ్వు ఇక్కడేం చేస్తావే? సంధ్య, ఏంటా మాటలు? చిన్నపిల్లకి ఎలాగైనా చెప్పేది? వాళ్ళకి ఏం చెప్పినా చాలా సున్నితంగా అర్థమయ్యేలా చెప్పాలి, లేదంటే మొండి వాళ్ళైపోతారు. నువ్వు ఇషా, నువ్వెక్కడున్నా నేను నీకు దూరంగా ఉండనమ్మా. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తాను. ఒకవేళ నీకే రావాలనిపిస్తే నాన్ను తీసుకుని వచ్చేసి. సరే సరేనా? అయ్యిందా హితబోదా? ఇక వెళ్దామా, రా రా. వినోద్ జాగ్రత్త. ఏంటో, మనందరం కలిసి ఒకే ఇంట్లో ఉండే రోజు ఎప్పుడొస్తుందో. ఇన్ని రోజులు లోకే ఇంట్లో లేడు, ఇప్పుడు లోకే వచ్చే టైంకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మా కుటుంబాన్ని ఇంకా ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తున్నావా? అమ్మగారు, ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మిమ్మల్ని నాశనం చేయడం ఏంటమ్మా? నువ్వు కాక ఇంకెవరు చేస్తారు? మళ్ళీ ఊరఫ్ నందిని. అయ్యో బాబు గారు, మళ్ళీ నందిని అంటారేంటి? నువ్వు నందినివి కాబట్టి మా ఇంట్లో ఇలా గొడవ పెట్టగలుగుతున్నావు. ఏం చేసావా? నీ వల్లే కదా మా ఇంట్లో ఇన్ని గొడవలు. ఇప్పుడు నా కొడుకు కోడలు కూడా నీ గురించే గొడవ పడి ఇంట్లోంచి వెళ్ళిపోయారు. ఏదింకా బాగుందమ్మగారు, ఉరుము ఉరిమి మంగళం మీద పడిందని ఇందులో నా తప్పే ఉందండి? లేదే, నీ తప్పేం లేదు. తప్పంతా మా అమ్మదే, ఆవిడ నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. సంఖ్య వద్దన్నా వినలేదు. నిన్ను నందిని అని ప్రూవ్ చేయడం అవ్వట్లేదు, కానీ మా కుటుంబం మాత్రం విడిపోతోంది. అందుకే నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఆంటీ వచ్చేలోగా బయటికి వెళ్ళిపోవాలి. పద, నీ లగేజ్ తీసుకుని బయటికి నడు. చూడండి, నిజంగా నాకు కూడా ఇక్కడికి రావడం ఇట్టే లేదు. ఏదో మా సిద్ధుబాబు చెప్పాడని తప్పనిసరి ఇక్కడికి వచ్చాను. నీ ఇష్టాయిష్టాలతో మాకెందుకు, కానీ పద నడు. అమ్మయ్యా, మొత్తానికి ఇక్కడి నుంచి 2 రోజుల ముందే బయటపడిపోతున్నానన్నమాట. మీకోసం తెస్ తప్పుకుంటే నా బట్టలు సర్దుకుంటాను. వెళ్ళు. నేను అందుకే సిద్ధుబాబుకి చెప్పాను నన్ను ఇక్కడికి పంపొద్దు అని. ఆయన ఇనకుండా పంపారు. ఇప్పుడు నాకు తగిన చేస్తే జరిగింది. అర్ధరాత్రిని కూడా చూడకుండా ఒక ఆడపిల్లని ఇంట్లోంచి బయటికి తోసేస్తున్నారు. ఏ, చాలేవే నీ వెదో డ్రామాలు. పద పద త్వరగా, పద త్వరగా పద. మళ్ళీ ఆంటీ వచ్చిందంటే పెద్ద గొడవ అవుతుంది. అమ్మా, నాన్న.
ఏం చేస్తున్నారు మీరు? ఏముందమ్మగారు, వీళ్ళకి నేను ఇక్కడ ఉండడం నచ్చలేదంట. అందుకే పెద్దమ్మగారు వచ్చేలోపు నన్ను బయటికి పంపించేద్దామని చూస్తున్నారు. నేనుండడం మీకు కూడా ఇట్టలేదు కదా? అవును రోజీ, ఇది ఇక్కడ ఉండకూడదు. ఉంటే మనందరం విడిపోతాం. మళ్ళీ ఇక్కడ లేకపోతే బావా నేను పర్మనెంట్ గా విడిపోతావమ్మా. రోజీ, అవునమ్మా, అమ్మమ్మ మళ్ళీని తీసుకొచ్చిందే దాని గురించి. ఇంకో 2 రోజులు ఆగితే ఆ విషయం ఏదో ఒకటి తేలిపోతుంది. అంతలోనే మీరు కంగారు పడి ఇలా చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది. అది ఈ మళ్ళీ నంది నేను ఒప్పుకుంటే కదా రోజీ. నేను కదా మరి సిద్ధబాబుని ఎందుకు ఎత్తుకెళ్లాడు? నీకోసమే సిద్ధం ఎత్తుకెళ్లాడు.